నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల లేదా నాయకుల దృష్టికి తీసుకువెళ్లడమే ప్రధాన ధ్యేయంగా ప్రారంభించబడిన నిర్లక్ష్యం కార్యక్రమానికి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఆర్టికల్లో ప్రధానంగా రాజమండ్రి నగరంలో స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేదా షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇలా వివిధ రకాల వాణిజ్య సముదాయాలు నగరంలో విరిగా వెలుస్తున్నాయి. ఉపాధి అవకాశాలు చాలా బాగుంటున్నాయి. నగరం అభివృద్ధి చెందుతుంది. అయితే ఇది నగరం అభివృద్ధి చెందుతుంది అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఈ యాజమాన్యాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి, నగరం అభివృద్ధి చెందట్లేదు. ఎందుకంటే చాలా ఖచ్చితంగా చెప్పగలం. మీరు ఒక్కసారి ఇక్కడ వీడియోలో గమనించినట్టయితే ఇక్కడున్న విద్యా సంస్థ ఒక కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వంచే నిర్మించబడిన రోడ్డుని పూర్తిగా తన స్వార్థం కోసం వాడుకుంటుంది. ప్రజలకి కూడా ఆటంకపరుస్తూ ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో నిర్వహణ ఉందంటే కనీసం అటు వెళ్లే బాటసారులను కూడా వాళ్ళు వెళ్లనివ్వకుండా అడ్డుపెట్టడం శోచనీయం. ఇక్కడ మీరు చూడండి, రోడ్డుకు అటు ఇటు రెండు వైపులా కూడా బస్సులను నిలిపి ఆ రోడ్డుపై ప్రయాణించే వారిని కూడా వీళ్ళు రూల్ చేస్తున్నారు. వీళ్ళకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిచ్చారు? వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ లేకపోతే మానేయాలి. అంతేగాని రోడ్డునే ఇంత దారుణంగా పార్కింగ్ ప్లేస్గా ఉపయోగించడం ఎంతవరకు సబబని పలువురు వాపోతున్నారు. అదేవిధంగా చిన్నపిల్లల్ని రోడ్డుపైనే ఎటువంటి రక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా వదిలేశారు. ఒక్కసారి చూడండి తల్లిదండ్రులారా, గమనించండి. విద్యా సంస్థ యాజమాన్యం పిల్లలున్నప్పుడు వారిని దగ్గరుండి ఆ బస్సు ఎక్కించడం అనేది చేయాలనేది రూల్ ఉంది, కానీ ఇక్కడ విచ్చలవిడిగా రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరగకూడదు, జరిగితే ఆ నష్టం ఎవరిది, ఏం చేస్తారు వీళ్ళు? మరి దీనికి సమాధానం నాయకులో అధికారులో ఎవరు చెబుతారో చూడాలి. అదేవిధంగా ఇక్కడ ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తి ఇచ్చిన మాటలు ఒక్కసారి చూడండి, ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆయన మాటల్లోనే వినండి. నేను రాజమండ్రి రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను. నేను ఉండేది మారంపూడి సెంటర్లో. రోజు నేను ఇలా ఆఫీస్కి వెళ్తూ ఉంటాను, కానీ రోజు ఇదే ప్రాబ్లం నాకు. ఇది ఏంటండి మీ ప్రాబ్లం? ఏంటి రోడ్డు బ్లాక్ చేయడం అండి. అడ్డంగా బస్సు పెట్టి రోడ్డు బ్లాక్ చేస్తే ఇటు వెళ్ళకుండా ఇలా తిరిగి వెళ్ళమని చెప్తున్నారు వాళ్ళందరూ. డైలీ ఇదే ప్రాబ్లం, ఆ టీచర్స్ చెప్పే ప్రాబ్లం ఇదే ప్రాబ్లం, డైలీ ఇదే ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను. ఇలాగా ఇప్పుడు మరంటే మీరు ఇది ఎవరో పట్టించుకోవట్లేదండి? ఎవరు అడగలేదు, అంత తప్పించుకుని వెళ్తున్నారు. తర్వాత నేను అడిగాను, నేను కొంచెం ఇలా తిరిగి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది నాకు. సమస్య ఎప్పటి నుంచి ఉంటుందండి ఇది? నాకు ఇది మూడోసారి నేను ఫేస్ చేయటం అండి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఇది? నేను ఈ మంత్లో ఇది మూడోసారి నేను ఫేస్ చేయటం అంతే. ఇది కేవలం అవగాహన కోసం, ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరి మీద వ్యక్తిగతంగా మాకు ఏ విధమైన ద్వేషం గాని ఏమీ లేదు. ప్రతి క్షణం ప్రజాస్వరం, ప్రజల యొక్క స్వరాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా ఈ యొక్క నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అలాగే మీరు ఎక్కడైనా ఏదైనా విషయంలో ఇబ్బంది పడుతుంటే మా దృష్టికి తీసుకురండి. సముచితం అనిపిస్తే ఖచ్చితంగా అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.